Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ ర్యాంకింగ్స్లో బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో అలాగే బ్యాటింగ్ విభాగంలో ఆదివారం రోజున విడుదల చేయడం జరిగింది. సో ఈ ర్యాంకింగ్లో బౌలింగ్ విభాగంలో వచ్చేసి ఆస్ట్రేలియా యొక్క పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అలాగే రెండో స్థానంలో వచ్చేసి ఇంగ్లాండ్ దేశం యొక్క పేసర్ ఆండర్సన్, మూడో స్థానంలో సౌత్ ఆఫ్రికా జట్టు యొక్క పేసర్ రబాడా మూడో స్థానంలో నిలవడం జరిగింది. ఇంతకుముందు ఈ సౌత్ ఆఫ్రికా యొక్క పేసర్ రబాడా వచ్చేసి మొదటి స్థానంలో ఉండేవారు. సో ఇప్పుడు ఇతన్ని వెనక్కి నెట్టి ఈ ఆస్ట్రేలియా జట్టు యొక్క పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అలాగే మన భారత బౌలర్లో చూసినట్లయితే రవీంద్ర జడేజా 5వ స్థానంలో, ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసి 10వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ విభాగంలో కనుక మనం చూసినట్లయితే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. సో ఇతని తర్వాత స్థానాల్లో వచ్చేసి వరుసగా న్యూజిలాండ్ దేశం యొక్క బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్, ఆ తర్వాత మన భారతదేశం యొక్క ఆల్రౌండర్ పుజారా, ఆ తర్వాత ఆస్ట్రేలియా యొక్క బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్, అలాగే న్యూజిలాండ్ దేశం యొక్క బ్యాట్స్మెన్ హెన్రీ నికోల్స్ ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేయడం జరిగింది. సో దీనిలో బౌలింగ్ విభాగంలో మొదటి మూడు స్థానాల్లో ఉంది ఆస్ట్రేలియా జట్టు పేసర్ ప్యాట్ కమిన్స్ 1వ స్థానంలో, 2వ స్థానంలో వచ్చేసి ఇంగ్లాండ్ జట్టు యొక్క పేసర్ ఆండర్సన్, 3వ స్థానంలో వచ్చేసి సౌత్ ఆఫ్రికా జట్టు యొక్క పేసర్ రబాడా ఉన్నారు. ఆ తర్వాత మనం బ్యాటింగ్ విభాగంలో చూసినట్లయితే మొదటి స్థానంలో వచ్చేసి మన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, అలాగే 2వ స్థానంలో వచ్చేసి న్యూజిలాండ్ దేశం యొక్క బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్, 3వ స్థానంలో భారత ఆల్రౌండర్ పుజారా ఉన్నారు. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ మొదటి మూడు స్థానాల్లో ఉన్న వ్యక్తుల్ని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీన్ని 1909 జూన్ 15న స్థాపించడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసి శశాంక్ మనోహర్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు, శశాంక్ మనోహర్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ వచ్చేసి మను సాని. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క మాజీ సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్. చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు, శశాంక్ మనోహర్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ ఎవరు, మను సాని. ఇండియన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ అంతర్జాతీయ స్థాయి టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి గుండ్లపల్లి మేఘనరెడ్డికి కాంస్య పథకం దక్కింది. ఇండియన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఈ తెలంగాణ క్రీడాకారిణి అయిన గుండ్లపల్లి మేఘనరెడ్డికి కాంస్య పథకం దక్కింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని గచ్చబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో సీనియర్స్ విభాగంలో ఈ మేఘనకి కాంస్య పథకం దక్కింది. అలాగే లారా ఎలిసా వచ్చేసి స్వర్ణ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. అనామేరీ వచ్చేసి రజత పథకం గెలుచుకుంది. గచ్చబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో సీనియర్స్ విభాగంలో వచ్చేసి స్వర్ణ పథకాన్ని లారా ఎలిసా, అలాగే రజత పథకాన్ని వచ్చేసి అనామేరీ, ఆ తర్వాత 3వ స్థానంలో నిలిచిన మేఘన వచ్చేసి కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకి జాతీయ పురస్కారం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జలవనరుల శాఖకి జాతీయ పురస్కారాన్ని అందించడం జరిగింది. ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ గ్లోబల్ హెచ్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ అవార్డులు 2019 కార్యక్రమాన్ని మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇటీవల నిర్వహించడం జరిగింది. సో దీనిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ గ్లోబల్ హెచ్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ అవార్డు 2019 అందజేయడం జరిగింది. ప్లాటినం విభాగంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019 సంవత్సరానికి గాను ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ గ్లోబల్ హెచ్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ అవార్డు న్యూఢిల్లీలో అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి ఎవరు, ఉమా మహేశ్వరరావు. హీనా జైన్స్వాల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మొట్టమొదటి మహిళా ఫ్లైట్ ఇంజనీర్గా నియమించబడడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మొట్టమొదటి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ ఎవరు, హీనా జైన్స్వాల్. ఈమె చండీగఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ ఈమె ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈమె పేరు వచ్చేసి హీనా జైన్స్వాల్. ఈమె చండీగఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మొట్టమొదటి మహిళా ఫ్లైట్ ఇంజనీర్గా ఇటీవల నియమించబడడం జరిగింది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రస్తుత చీఫ్ ఎవరు? ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. సునీల్ ఛేత్రి మొట్టమొదటి ఫుట్బాల్ రత్న అవార్డుని పొందడం జరిగింది. మొట్టమొదటి ఫుట్బాల్ రత్న అవార్డు గ్రహీత ఎవరు? సునీల్ ఛేత్రి. సునీల్ ఛేత్రి ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. చాలా ఇంపార్టెంట్ ఈ ఫుట్బాల్ ఢిల్లీ ఈ మొట్టమొదటి ఫుట్బాల్ రత్న అవార్డుని ఈ సునీల్ ఛేత్రికి ఇటీవల అందజేయడం జరిగింది. ఈ సునీల్ ఛేత్రి ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రస్తుతం ఈ ఫుట్బాల్ ప్లేయర్స్లో మన ప్రపంచంలోనే ఈ క్రిస్టియానో రోనాల్డో తర్వాత అతి ఎక్కువ గోల్స్ చేసిన వ్యక్తుల్లో రెండవ స్థానంలో ఉన్నారు. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సునీల్ ఛేత్రి. ఇతను మొట్టమొదటి ఫుట్బాల్ రత్న అవార్డుని ఇటీవల పొందడం జరిగింది. ఈ ఫుట్బాల్ రత్న అవార్డుని ఎవరు అందించారు? ఫుట్బాల్ ఢిల్లీ దీన్ని అందించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి ఫుట్బాల్ రత్న అవార్డు. అంతర్జాతీయ మానవ హక్కుల అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్ ముహమ్మద్. అంతర్జాతీయ మానవ హక్కుల అవార్డు గ్రహీత ఎవరు? అబ్దుల్ అజీజ్ ముహమ్మద్. సో ఈ అవార్డు పేరు వచ్చేసి మార్టిన్ ఎనెల్స్ అవార్డు 2019. ఈ అవార్డుని ఇటీవల ఈ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ సుడానీస్ యొక్క శరణార్థి అయిన అబ్దుల్ అజీజ్ ముహమ్మద్కి అందజేయడం జరిగింది. ఇతనికి ఈ అవార్డుని ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఈ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ యొక్క క్రూరమైన శరణార్థుల విధానాన్ని ఇతను బహిర్గతం చేయడం జరిగింది. సో అందుకే గాను ఈ 2019 మార్టిన్ ఎనెల్స్ అవార్డుని ఈ అబ్దుల్ అజీజ్ ముహమ్మద్కి అందజేయడం జరిగింది. ఈ మార్టిన్ ఎనెల్స్ అవార్డుని మానవ హక్కుల నోబెల్ బహుమతిగా పిలవడం జరుగుతుంది. నోబెల్ బహుమతి అనేది మన ప్రపంచంలోనే అత్యున్నత అవార్డు. అంటే ఈ మానవ హక్కుల్లో అత్యున్నత అవార్డుగా మనం ఈ మార్టిన్ ఎనెల్స్ అవార్డుని పిలవడం జరుగుతుంది. మార్టిన్ ఎనెల్స్ అవార్డు 2019 యొక్క గ్రహీత ఎవరు? సుడనీస్ శరణార్థి అబ్దుల్ అజీజ్ ముహమ్మద్. ఇతనికి ఈ అవార్డుని ఎందుకు ఇవ్వడం జరిగింది? ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ యొక్క క్రూరమైన శరణార్థుల విధానాన్ని ఇతను బహిర్గతం చేసినందుకు గాను ఇతనికి ఈ అవార్డుని ఈ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇటీవల ఇవ్వడం జరిగింది. దినేష్ సహ్రా రచించిన సింప్లిసిటీ విజ్డమ్ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం పేరు సింప్లిసిటీ అండ్ విజ్డమ్. ఈ పుస్తకం యొక్క రచయిత దినేష్ సహ్రా. ఈ దినేష్ సహ్రా రచించిన సింప్లిసిటీ అండ్ విజ్డమ్ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. క్రిస్ గేల్ వన్డే ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. 2019 వరల్డ్ కప్ వచ్చేసి 2019 May 30 నుంచి 2019 14 జూలై వరకు ఇంగ్లాండ్ వేల్స్లో ఇది జరుగుతుంది. సో ఈ 2019 ఈ వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్ యొక్క బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ ఈ వన్డే ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ అవుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. బ్రిటిష్ రచయిత ఆండ్రియా లెవి ఇటీవల మరణించడం జరిగింది. ఆండ్రియా లెవి ఈమె ఏ దేశం యొక్క రచయిత? బ్రిటిష్ దేశం యొక్క రచయిత. ఈమె యొక్క పాపులర్ బుక్స్ వచ్చేసి ది లాంగ్ సాంగ్ అలాగే స్మాల్ ఐలాండ్. బ్రిటిష్ యొక్క రచయిత అయిన ఆండ్రియా లెవి ఇటీవల మరణించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపండి. అలాగే ఈ వీడియోస్ని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మేము పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు అందజేస్తున్నాం. సో దానికి సంబంధించిన లింక్లు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఫ్రీగా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే వ్యోమా.net వెబ్సైట్ కనుక మీరు వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యోమా.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.